మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై పెట్టిన కేసులలో అసలేమీ లేదని అన్నారు. మహారాష్ట్ర బెంగాల్ తరహాలో హౌస్ రిమాండ్ ఇవ్వాలని, చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏపీ సీఎం జగన్ దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడని, రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని అన్నారు. ఇక ఏ సర్వేలు చూసినా జగన్ ఖచ్చితంగా ఓడిపోతారని చెప్తున్నాయని, టీడీపీకి 88 కంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయమని అన్నారు. పవన్ కళ్యాణ్ కలిస్తే 130 సీట్లు రావడం గ్యారంటీ అని అన్నారు. బాబు అరెస్టుతో తమ పని అయిపోయిందని వైసీపీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్న గోను, చంద్రబాబును అరెస్ట్ చేయడం తెలుగు ప్రజలకు చీకటి రోజు అని అన్నారు. వయసరీత్యా అక్కడ కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు, ఆయనకు లైఫ్ థ్రెట్ ఉంది కనుక హౌస్ లో ఉండడానికి అవకాశం ఇవ్వాలి. నేను అన్నాను ఇంతవరకు అటువంటి చరిత్ర లేదని. రీసెంట్ గా 2021 లో ఒక కేసు మహారాష్ట్రలో ఉంది, ఒక ముగ్గురిది ఏదైతుందో బెంగాల్ వాళ్ళు ఎవరు అనేది ఇంకా నేను డీటెయిల్ తీసుకోలేదు. దాంట్లో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఎక్కడ మంత్రుల మాజీ మంత్రులు బెంగాల్. ఈ 2021లో జరిగిన సంఘటన ఒకటి మహారాష్ట్ర, ఒక పర్సన్ అక్కడ ముగ్గురు, ఈ నలుగురు తప్పితే ఇంతవరకు ఇటువంటి చరిత్ర లేదు. నేను అనుకుంటున్న చంద్రబాబు గారికి పూర్తి రక్షణ దాంట్లో ఉంటుంది, కానీ ఫెసిలిటీ జైలర్స్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ కింద వస్తాడు. వాళ్ళు కోర్టు ఆదేశించినా ఆయనకు తగిన సౌకర్యం చేయలేదనేది నిన్న మన వారి సతీమణి భువనేశ్వర్ గారు చెప్తే మంచం సరిగా లేదనేది. ఏసీలు ప్రొవైడ్ చేయాలి ఇమ్మంటే క్లాస్ వరకు, ఈవెన్ వాలీబాల్ లోపల కోర్టు ఉంటుంది, వాలీబాల్ కానీ టెన్నికెట్ కానీ క్యారమ్స్ కానీ ఈవెన్ కార్డ్స్ దేవుడు సప్లై కార్డ్స్ బ్రిడ్జ్ కానీ 13 కార్డ్స్ ఇచ్చి నాట్ ఏ గ్యాంబ్లింగ్ మా కార్డ్స్ ఇచ్చారు. ఎక్కడ? రాజమండ్రిలో అండి, చెంచల్గూడలో ఈ ప్లే క్లాస్ వాలీబాల్ కోర్టు ఉందా అంటే ప్లేస్ ఉంటే మాకు ఒక కిచెన్ ఉండే. సో కనుక ఏదైతుందో చంద్రబాబు గారికి రక్షణ లేదనేది అవకాశం ఉంది. కనుక చంద్రబాబు గారికి నా వినపం కూడా అంటే ప్రభుత్వానికి కానీ కోర్టుకి ఏదైతుందో చెవులే ఉంటాయి, కళ్ళుండే. కనుక ఖచ్చితంగా చంద్రబాబు గారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఏ సర్వేలు చూసినా, జాతీయ సర్వేలు కానీ లోకల్ సర్వే కానీ, ఆయన చేసే సర్వే పీకే కానీ, ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్తున్నారు. చూడండి, పోయిన ఆగస్టులో 2022 ఆగస్టులో ఇండియా టుడే 5 లోక్సభ ఇచ్చింది, వాళ్ళు లోక్సభ చేస్తారు. జనవరి వచ్చే వరకు, జనవరి 23 వచ్చే వరకు 15, ఇప్పుడు మొన్న జూలై వచ్చే వరకు, ఆగస్టు వచ్చే వరకు ఎన్ని 18. అంటే ఖచ్చితంగా స్వీప్ ద పోల్స్ ఇండివిజువల్ కూడా మోర్ దాన్ 88 పక్క, ఇద్దరు కలిస్తే 130 పైన ఉండే. దీనివల్ల నిన్నటి చర్య వల్ల నాకుండే అంచనా, తప్పు చర్య మా జగన్మోహన్ రెడ్డిది, మా జీవితాలు నాశనం అవుతాయి, రేపు చంద్రబాబు వస్తే మమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు అని ఒక స్పోక్స్ మెన్ టైప్ మాట్లాడేస్తాను. నేనన్నా భయ్యా ఆప్ అమెరికా జావ్ నైతో హైదరాబాద్ మేరో నైతో తుమారా కామ్ హో గయే, కపడే కోలినాక పక్క ఆప్ హర్రే అవర్ కపడే కోల్తే పక్కాలిక్లో చెప్పిన పక్కాలిక్లో డైరీ మేలిక్లో. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ